వాడే సార్. నా ఎన్కౌంటర్ అకౌంట్ లో వేసుకుంటే వేసేయండి సార్ వాడిని. బాడీలో ఎక్కడ బుల్లెట్ దిగినా బతికే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడైతే కన్ఫర్మ్. కాల్చండి కాల్చండి. దగ్గర నొక్కండి. ఏంట్రా నీకు భయం లేదా? దాంతో పెద్దగా పరిచయం లేదు. బయటికి రా, సేలో పంచాయి. కూర్చోండి సార్. సింహాచలం పంచి బాగుంది, గట్టి కొట్టాడు. చెప్పండి సార్. ఏంటో ఇది, ఎందుకు కొట్టావు? అధ్యక్ష సింగిల్ ఎజెండా, పేపర్ లో పేరు రావడం కోసం, ఫేమస్ అవడం కోసం. పేపర్ లో పేరు రావడం కోసం ఒక మినిస్టర్ ని చంపేస్తావా? చంపేయాలనుకుంటే రాయితీ ఎందుకు కొడతాను? అదే సైజ్ బాంబే సౌండ్గా. సింహాచలం రిలాక్స్ సార్. ఎవరో కాన్ఫిడెన్స్ గా కొట్టగానే కొడితే సెన్సేషన్ ఎందుకు అవుతుంది? ఇలా మీరు మీడియా నా దాకా ఎందుకు వస్తారు? ఒక మినిస్టర్ గా నేను తలుచుకుంటే ఏమి చేయలేరండి. నా మీద ఏ కావాలన్నా అక్కడ జనాలు తేనెటీగల్లా లెగుస్తారు. అంటే నువ్వు ఫేమస్ అవడం కోసం ఏమైనా చేస్తావా? ఆ సీ అని వేసేమంటే నా క్వశ్చన్ లోనే క్వశ్చన్ మార్క్ ఉందిరా, అందుకే గ్రౌండ్ లో దించాను. నీకు ఫైరింగ్ తెలుసా? ఫస్ట్ టైం ట్రై చేశాను, గుడ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైమా? ముచ్చటిస్తుందిరా. ఏ నిన్ను చూస్తుంటే 15 క్రితం నేను ఎలా ఉండాలనుకున్నాను అలా ఉన్నావురా. నా కింద పని చేస్తావా? మీతో పని చేస్తా అన్నా. వాడిని నెత్తి పగల కొట్టాడు, వాడితో పని చేస్తానంటావేంటి? లేదురా, తెలివితో కొట్టాడు. ఇంకోసారి ఆలోచించన్నా. అన్ని సార్లు ఆలోచించడానికి అయింది నీలా మట్టి బుర్ర కాదు, మంత్రి బుర్ర. సార్ శాలరీ ఎంత? ఫ్రెండ్స్ ఫ్యాన్స్ కలుపుకొని టేక్ హోమ్ నెలకు 100,000. ఏయ్ 10 ఏళ్ళ నుంచి పని చేస్తున్నా, నాకే పాతికి ఇక్కడ సిగ్గు లేదురా. దేనికి? శాలరీ టాలెంట్ కి ఇస్తారు, ఎక్స్పీరియన్స్ కాదు. కొట్టుకుంటారనుకుంటే కలిసిపోయి వస్తున్నారేంట్రా? ఓర్ బావో, ఒక రాయితో ఐశ్వర్ రాయ్ కంటూ ఫేమస్ అయిపోయినారా? ఏ చూపించు. ఆకాశ్ దెబ్బ మంత్రి అబ్బ సూపర్ హ్యా. ఒరే పని చేయండి రా, ఈ కటింగ్ అని తీసుకుని పెద్ద పెద్ద పోస్ట్ వేసి ఊర్లో ప్రతి సెట్ లో అదిరిపోయే సైజ్ లో పడిపోవాలరా. ముఖ్యంగా మా ఇంటి బయట రోయ్ ఎక్కువ వేయండి. వాట్సాప్ ఫేస్బుక్ లో కూడా 1 అవర్ లో వైరల్ చేస్తావరా. సూపర్ హ్యా. చేసేస్తావు ఇప్పుడు, అదే పని. ఏంట్రా ఇది? న్యూస్ అవ్వాలంటే కొంత న్యూసెన్స్ అవ్వాలన్నయ్య. ఎందుకు రా ఇదంతా? స్టోరీ ఇప్పుడేగా మొదలైంది, ముందు ముందు చూడు ఎలా ఉంటుందో. రండిరా రే. ఏంటో అన్న ఈ మధ్య అన్ని గుడ్ న్యూస్లే. ఏంటన్నా ఇది? సెంట్రల్ మినిస్టర్ సుబ్బారెడ్డి కొడుకుతో నీ కూతురు సంబంధం ఓకే అయిందని మందుకు పిలిచి అంత డల్ గా వేస్తావు? సంబంధం గురించి నాకు సంతోషంగానే ఉండదు సాంబు, కానీ పాప కెనడా నుంచి వస్తోందనే కొంచెం భయంగా ఉండదు. ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ మాట్లాడాల్సిన మాటేనా ఇది? నీకు తెలుసుగా సాంబు, మా నియోజకవర్గంలో గన్రెడ్డి కుటుంబంతో నాకున్న గొడవల గురించి. ఈ టైంలో వాడేమైనా అటాకులు చేసి ఆ గొడవలు సుబ్బారెడ్డి గారికి తెలిసి సంబంధం ఏమైనా వెనక్కి పోతాదేమోనని కొంచెం. సెక్యూరిటీ నీ చేతిలో పని కదన్నా, 100 మందిని పంపించు పాపాన్ని తీసుకురావడానికి. 10 ఏళ్ల తర్వాత బిడ్డ ఇంటికి వస్తాంటే చూపించాల్సింది పవర్ కాదు, ప్రేమ. పైగా అట్లా చేస్తే నా కూతురు ఇండియా వస్తాందని నేనే డప్పేసుకున్నట్టు అవుతుంది. అయితే ఓ పని చేద్దాం, నీకు ఆకాశ్ గురించి చెప్పాను కదా, వాన్ని పంపిద్దాం. ఒక్కన్నా? ఒక్కడే అన్నా, వచ్చి 4 రోజులు కూడా కాలేదు, ఓల్డ్ సిటీలో పాత బకాయిలన్నీ వసూలు చేసి పెట్టాడు. ఎంతైనా ఒక్కడే పంపడం రిస్క్ ఏమో సాంబు. ప్రాణాలు కాపాడడానికి కావాల్సింది క్రౌడ్ కాదన్నా కలేజా, అది వాడిలో అన్లిమిటెడ్. పైగా కొత్త వాడైతే ఎవరికి ఏ అనుమానం రాదు. సరేలే. చెప్పరా. ఓ బా, పొద్దునే లెక్కన కనబడలేదు, ఎక్కడికి వెళ్ళిపోనరా? ఎయిర్పోర్ట్ కు వచ్చాను రా. ఏంటి ఎయిర్పోర్ట్ కా? నాకు చెప్పకుండా నువ్వు అక్కడో ఫ్లైట్ ఎక్కేస్తానువా? నిన్నెలా వదిలేస్తాను రా. నేను వచ్చింది నీ కాబోయే చెల్లి నా కాబోయే లవర్ రిసీవ్ చేసుకోవడానికి. ఎవరు బాబా చెల్లె? మన హోమ్ మినిస్టర్ కూతురు రా. హోమ్ మినిస్టర్ కూతురా?
ఓ రాజేశో, ఓమిన్స్ కూతురట. ఏడే ఒరేయ్, ఓమిన్స్ కూతురుతో పెట్టుకుంటే ఎడగొడు శాస్త్రం. వచ్చే వచ్చే, ప్రేమ కోసం పోతే చరిత్రలో మిగిలిపోతావరా కర్రీ బావా. ఆల్ యాప్స్ డౌన్లోడ్ చేసిన ఐఫోన్ 6 ప్లస్ లో ఉందిరాకుంటా. ఆహా, ఆ రేంజ్ లో ఉందంటారా? పల్లెటూరులో పువ్వు ఇస్తే పడిపోతా అనుకుంటారా? పువ్వు ఇచ్చి కాదురా, పువ్వు పడేసి పడేస్తా. పువ్వు పడేసి పడేస్తావా? అది అలాగా. మరి నువ్వు ఫోన్ పెట్టారా? మళ్ళీ చేస్తాను. పెట్టే. ఏ మిస్టర్, ఏంటిది చేతి? ముందు మీరు కాల్ తీయండి. 5 గ్రాముల గులాబీని 50 కేజీలు గులాబీ తొక్కేస్తే ఏమైపోతుందో ఆలోచించండి. ఎవరమ్మా నువ్వు? ఇంప్రెస్ చేస్తున్నావా? ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నా, వెల్కమ్ టు ఇండియా, ఆకాష్. ఓ, నాన్నగారు చెప్పారు. By the way, I'm... Shraddha, very traditional. Raya meda opinion ledu. Parents choose matches meda doubt ledu. Sathri gari ante ishtam, Salman Khan ante pitch. Amazing. Total profile unde. Avun mari, chinna paninche nadi maa nana poliga. ఆకాష్, భయపడకండి, వాళ్ళు మీకు వెల్కమ్ చెప్తాను వచ్చారు. వెళ్ళి థ్యాంక్స్ చెప్పేసి వస్తాను. ఓకే, ముక్కలు ముక్కలుగా నరికి నాగప్పకు పార్సల్ చేయండి రా.